నమస్తే ఎన్ఎస్టీవీకి స్వాగతం. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం బడుగువానిలంక గ్రామం వరద నీటిలో నాంతుంది. రెండోసారి వరద నీరు ముంచెత్తడంతో ఆ గ్రామ ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. వారికి పండగ పబ్బం కానరడం లేదు. వినాయక చవితి వేడుకలు జరుపుకోవడానికి వీలు లేకుండా పోయింది. పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. శనివారం పాతూరులో ఓ వృద్ధుడు అనారోగ్యంతో మృతి చెందాడు. అయితే దహన సంస్కారాలు చేయడానికి ఎక్కడా స్థలం లేకపోవడంతో పడవపై మృతదేహాన్ని చమురులంక తీసుకువచ్చి అక్కడ నుండి రాజమహేంద్రవరం కైలాస భూమికి తీసుకెళ్లడానికి బంధుమిత్రులు పడరాని పాటలు పడ్డారు. భద్రాచలం వద్ద గోదావరి వరద నిలకడగా ఉండడంతో వరద నీరు తగ్గే అవకాశం కనిపించడం లేదు. ఎలా పోనా? ఎలా పోతు కదా, అది వచ్చేస్తుందా? అలా వెళ్ళిపోనా. ఇంకా హాఫ్ టైం ఉంటుంది రండి. దానికి డబ్బులు ఉండవా? ఏంటా వెళ్ళదు, ఎందుకని వెళ్ళాం వాళ్ళ.